నమస్కారమండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం గరుడ పురాణం ప్రకారం ఏ అలవాట్లు ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం. చెడు అలవాట్లతో ఆయు ప్రమాణం తగ్గిపోతుందని భాగవతం గరుడ పురాణాల్లో పేర్కొన్నారు. ఎవరి ఆయుషుకు వాళ్లే బాధ్యులని అందులో తెలియజేశారు. సత్యయుగంలో 10,000 ఏళ్ళ ఉన్న మానవుడి ఆయువు కలియుగం నాటికి 100 ఏళ్లకు పడిపోయిందట. ఆయు పరంగానే కాదు, మానవ సమాజంలో ధర్మం, జ్ఞానం, తెలివితేటలు, మేధో సంపత్తి, ఉద్వేగాలు, శారీరక సామర్థ్యాలు కూడా సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి క్రమంగా తగ్గిపోయాయని తెలిపింది. కురుక్షేత్రం ముగిసిన తర్వాత పాండవులు ఒక్కొక్కరిగా అవతారాలను చాలించి యమపురికి చేరుకుంటారు. ఈ క్రమంలో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, తర్వాత చివరిగా ధర్మరాజు చేరుకుంటాడు. అందరికీ సమానమై శిక్షలు ఎందుకు విధించారని యముణ్ణి యధిష్ఠిరుడు ప్రశ్నిస్తాడు. యమధర్మరాజు దీనిపై యధిష్ఠునికి సమాధానమిస్తూ చెడు అలవాట్లు, పాపకార్యాలు చేసిన వాళ్ళు కఠిన శిక్షను అనుభవిస్తారని తెలియజేస్తాడు. ఈ సంభాషణను గరుడ పురాణంలో పేర్కొన్నారు. చెడు అలవాట్ల మూలంగా మానవుల ఆయుష్ క్షీణిస్తుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఈ అలవాట్ల కారణంగా ఆయు తగ్గిపోతుందని యముడు తెలియజేసినట్లు గరుడ పురాణం తెలిపింది. అలాగే మహాభారతంలో భీష్ముడు కూడా ధర్మరాజుతో వీటి గురించి ప్రస్తావించాడట. మొదటగా సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు బురదలో నిలబడితే ఆయు తగ్గిపోతుందట. అతీత శక్తులకు కలిగిన దేవుడిపై నమ్మకం లేని వాళ్ళు, ధర్మం, కర్మలను పాటించని నాస్తికులు ఎక్కువ కాలం జీవించరట. భగవంతుడిపై నమ్మకం లేని ఇలాంటి వాళ్లకు మనుషులంతా సమానమనే భావన కూడా ఉండదట. అలాగే కుటుంబం, సమాజంలోని పెద్దలు, గురువులను గౌరవించని వాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా చిరాయుగా జీవించలేరట. తమ చుట్టూ ఉన్నవారిపై ఎప్పుడూ విసుగు, చిరాకు పడేవాళ్ళు, ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఆయు తగ్గిపోతుందట. ఒకే కాలిపై భారమంతా వేసి కుర్చీలో కూర్చుంటే వెన్నెముక్క వంపు తిరిగిపోతుందట. దీనివల్ల శరీర భాగాలపై ఒత్తిడి పెరిగి రోగాలకు దారితీస్తుందట. పగిలిపోయిన లేదా దుమ్ము పట్టిన అద్దంలో మన మొహాన్ని చూసుకోకూడదట. అలాగే దక్షిణం, నైరుతి దిక్కుల్లో తలపెట్టి నిద్రించకూడదట. ఇలా చేస్తే మృత్యువుని ఆహ్వానించినట్లే. శాస్త్రాల ప్రకారం విరిగిపోయిన మంచంపై నిద్రించకూడదట. దివ్యాంగులను చూసి ఎగతాళి చేసేవాళ్ళు వచ్చే జన్మలో అలాగే పుడతారట. వేరొకరికి చెందిన దుస్తులు, పాదరక్షలను వేసుకోవడం చేయకూడదట. తలకు నూనె పట్టించిన తర్వాత జిడ్డు చేతులతో శరీరాన్ని తాకితే అపశకునమాట. కాబట్టి శిరోజాల మధ్యన పూర్తయిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేశాక లేదా చెత్త పారేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని తినడం, చదవటం, రాయడం చేయాలట. వెన్నుపోటు పొడిచే వాళ్ళు, ఎదుటి వాళ్ళపై చాడీలు చెప్పేవాళ్ళు కూడా తొందరగా మరణిస్తారట. మరి ఇదండి గరుడ పురాణం ప్రకారం ఏ అలవాట్లుంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. ఇక్కడ నేను చెప్పినవన్నీ నా పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత, పుస్తకాల నుంచి నేర్చుకున్నది కొంత, కొంత పరిశోధన ద్వారా కొన్ని శాస్త్రాలను తెలుసుకుని మీకు ఇక్కడ తెలియజేయబోతున్నాను. వీలైతే నచ్చితే శాస్త్రాలను పాటించాలే తప్ప ఎగతాళి చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.